రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో నూతనంగా ఏర్పడ్డ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి ఆదివారం బీజేపీ పార్టీ నాయకులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ పార్టీ నాయకులు మోకిలే విజేందర్, గుగ్గిళ్ల గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలోని ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు లాండే ప్రసాద్, ఏనుగుల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పొంచెట్టి మహేష్తో పాటు కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలను వెలికి తీస్తూ వార్తలు రాయాలన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గొట్టే మనోహర్, అల్లాడి శేఖర్, పాత్రికేయులు పత్తిపాక నాగరాజు, రాజురి విష్ణు, నక్క యాకూబ్, బొట్లవారి శ్రీనివాస్, షేక్ మోహినుద్దీన్, శ్రావణ్, పారుపాక నవీన్, మర్రి నిషాన్, ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఓరుగంటి విజయ్, చర్లపల్లి మహేష్, కాదాసు రంజిత్, కోరే మహేష్, సతీష్, మోత్కుపల్లి మధు, మారుపాక దేవయ్య, రవి నాయక్, సాయి, మూడపల్లి ముఖేష్, శ్రావణ్, రవీందర్, రాములు, శ్రీనివాసులు ఇతరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముందుగా అభినందనీయం. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ నేపథ్యంలో గత 3 మాసాల క్రితం గ్రామాన తిరుగుతూ చాలామంది యువకులు ఇలా మనతోటి సన్మానంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు చేసిన వారు. ముఖ్యంగా నిరుపేదలకు కూరగాయల పంపిణీ కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిణీ చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది. అదే స్ఫూర్తితోటి ఈరోజు మన యొక్క నూతన కార్యవర్గానికి సన్మాన కార్యక్రమానికి వాళ్ళు రావడం కూడా చాలా వాళ్ళని నేను అభినందిస్తున్నా. మీ యొక్క సాధక బాధలు కావచ్చు, గ్రూప్ విభేదాలు ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను మా దృష్టికి తీసుకువస్తే పత్రిక రంగంలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎప్పటికప్పుడు కూడా ఫోకస్ చేయడానికి కూడా మేము శాశక్తిగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. మీరు భవిష్యత్తులో కూడా మరింత ముందుకు వెళ్ళి పార్టీలో రాణించాలని కూడా మా యొక్క ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. ఈరోజు చందుర్తి మండలం నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే ఉపాధ్యక్షుడు లాండే ప్రసాద్ గారు మరియు బాడీ మెంబర్స్ అందరు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు సన్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచినటువంటి ఈ జర్నలిస్టు అనే వ్యక్తులు చేపట్టి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తుందో అలా తప్పుల్ని గుర్తించే విధంగా ఈరోజు ప్రాతినిధ్యం ప్రజల కోసం హార్నిషలు శ్రమించి వాళ్ళకు మాట ఇచ్చి తప్పించుకొని తిరగడం జరుగుతుంది. ఎప్పటికైనా జర్నలిస్టులను కేసీఆర్ పదే పదే ప్రెస్ మీట్లలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా దూషిస్తూ ఎవరైనా జర్నలిస్ట్ క్వశ్చన్ అయితే అతన్ని తిట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ జర్నలిస్టులకు నువ్వు అధికారంగా నీ అధికారాన్ని దుర్వినియోగం చేసే విధంగా తిట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇచ్చేలా చూస్తూ జర్నలిస్టులను గౌరవించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరొకసారి ఇక్కడ నూతనంగా ఎన్నుకున్నటువంటి బాడీ మెంబర్లకు కార్యవర్గ సభ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతారు.